దేవుని ఉమాగడ్ లాంటి సన్నాసులు కొంతమంది పోరం బాకులు ఉన్నారు. ఆడికి ఓకగా వేసుకుని ఎదురుగుండా సివిల్ సప్లైస్ ధాన్యం కొంటలేదు అంటాడు. ఈ వెధవకి ఓకకి ధాన్యానికి తేడా తెలనటువంటి దద్దమ్మ, వీడు ఓక సివిల్ సప్లైస్ కొంటుందా? ఒక బస్తాలు ఒక 20 బస్తాలు వేసుకుని కొంతమంది రైతులు అని చెప్పి మొన్న హడావిడి చేస్తే, వీడు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులే మీడియా సమావేశం పెట్టి మే ఇది అది ధాన్యం కాదు ఓకన్నా కూడా రోడ్డు మీద పెట్టండి అని చెప్పి హడావిడి చేస్తున్నాడని చెప్పి తిట్టేటువంటి పరిస్థితి. మొన్న అక్కడ వాళ్ళ కాన్షియన్స్లు అనే మహిళల దగ్గరికి వెళ్ళి చెప్పనమ్మా 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 అంటే, ఆ ఉమాగడ్ కనుక ఇక్కడికి వస్తే ఆడికి బట్టలు ఆడ తీసుకొడతామని చెప్పి మహిళలతో ఆడి పక్క నుండి చెప్పించుకున్నటువంటి పరిస్థితి. మాస్క్ పెట్టాడు కాబట్టి గుర్తుపట్టినట్లేరు వాళ్ళు. లేకపోతే ఈ సన్నాసిని ఉమాగడ్ని ఆ మహిళలే మాస్క్ లేకపోతే గుడ్డలు ఆడదీసి కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి ద్రోహుల దగ్గర, వెన్నుపోటుదారుల దగ్గర, చంద్రబాబు లాంటి నీచుల దగ్గర మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నీతులు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి, అదేవిధంగా కొడుకు ఈ తుప్పుగాడు ఇస్తా ఉంటే పొప్పుగాడు ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు, వాళ్ళకి బాగా అసహనంగా ఉన్నాడు. దొన్నపోతులాగా పెరిగావు, కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి సావలేదు, ఎందురో బాబు నువ్వు కంచాలు కంచాలు తిండి అని చెప్పి ఇంట్లో పెడుతున్నట్లేరు. బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు. చంద్రబాబు నాయుడు అంటే చిటికేస్తే అధికారులు ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కాదంట. అరే నీ బాబు తుప్పుగాడు చిటికేసినా నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు. చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు, ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు. ఈయన వదిలాడు అచ్చోసి నాంబోతులాగా కర్నూలు. ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ, నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని? అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ? నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను, అడిగొచ్చావా? అడగో. ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, నీ అయ్య తుప్పునాయుడు గాడు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు, నీ బాబు చూశాడు, ఇంటికాడ పడుకున్నాడు, సిగ్గు సారం లేదు ఇద్దరికే. మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి, బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు. నీ ఇష్టం వచ్చింది అనుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే, అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పొప్పుగా, అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి, పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికీ తాట తీస్తాం. ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి? చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్లు కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు, ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు, ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు, నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరూ కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర, నీ చరిత్ర, మీ ఇద్దరిని కూడా బట్టలు ఆడదీసి రోడ్డు మీద నిలబెడతాం.
నీకున్నది చంద్రబాబు నాయుడికి ఒకడే కొడుకు, నిన్న ఏదో చెప్తాడు, కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట. ఎవడరా కత్తితో తిరిగేది, వెన్నుపోటు పొడితే నీ అయ్యి కాదు, రామారావు అంకల్ కత్తితో తిరిగిందే. వెనక నుంచి పోటీ చేసిన ఎదవే ఎవడరా, నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు? చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు, నిన్ను ఎందుకు బయటికి పంపించాడు? ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి. నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పొడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు, ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా? మీ ఇద్దరు ఒకచోటే ఉంటున్నారా? కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర, నీ బాబు తుప్పుగాడి చరిత్ర, వాడి బాబు కర్జూర్ నాయుడి చరిత్ర, వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, రాజశేఖర్ రెడ్డి గారేంటి, రాజారెడ్డి గారేంటి, నీ బాబు నువ్వే తుప్పుగాడి, నువ్వేంటి పొప్పుగాడు, నీ కొడుకేంటి, నీ బాబు కిస్మిస్ నాయుడు గారు, లవంగ నాయుడు గారు, ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులు ఇద్దరిని హెచ్చరిస్తూ, మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికలు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు. నిన్ను శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకుంటున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాక్కుండా, నువ్వు సింహానివా? నువ్వు కుక్కోరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది, నువ్వు కుక్క రోడ్ల మీద తిరిగేట కుక్కోరా? నువ్వు నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే, మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చి వాగుడు వాక్కుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. ఒక బాధ్యత గల మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్ మినిస్టర్, ఈ సమాచారాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని తిట్టేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? రైతాంగం మీ భాషకి, మీ మాటలకి ఈ ప్రభుత్వం తుప్పు వదలగొట్టడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బస్తా ధాన్యం 75 కిలోలు 1416 రూపాయలు రావాలి. గ్రామాల్లో విచ్చలవిడిగా 800, 900, 1000 రూపాయలలోపు కొట్టుకెళ్తే కొంతమంది మిల్లర్లు, దళారులు కలిసి రైతాంగాన్ని నిట్ట నిలువున దోపిడీ చేస్తే ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు పెద్ద ఎత్తున రైతాంగం మోసపోయి నిట్ట నిలువున దోపిడీకి గురైతే సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా కన్సర్న్ మినిస్టర్ అయి ఉండే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందపడచ్చు. రైతాంగం కళ్ళల్లో ఇవాళ కన్నీళ్ళు కాదు, రక్తం కనపడతా ఉంది. మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల, ఈ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం వల్ల రైతాంగం ఉసురు మీకు తగులుతుంది. ఇవాళ రైతులు కష్టాలు చెప్పి, రైతులు బాధలు చెప్తే బూతులు మాట్లాడతారా? బూతులు మాట్లాడేస్తే మా సమస్య పరిష్కారం అవుతుందా? మా కట్టాల్సిన డబ్బులు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లైస్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కట్టిన డబ్బులు 1637 కోట్లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీడియాకి ఇవ్వండి. 21 రోజుల్లో ఇచ్చారా? ఎన్ని రోజుల్లో ఇచ్చారా? నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలుగా పేమెంట్ జరగల, బకాయిల పళ్ళ సైట్లు ఎత్తేసారు, ఆన్లైన్ సమాచారం లేదు. ఈ దద్దమ్మ ప్రభుత్వం ఆన్లైన్ సమాచారం కూడా దాచుకున్నారు. ఈ సమాచారం
ఇవాళ మీడియా మిత్రులు సమాచారం ఇచ్చారు. దామోదరం అంటే దీనికి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి చెప్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడా, సివిల్ సప్లైస్ మంత్రి చెప్తాడా, ఎవరు చెప్తారో చెప్పండి. మీరు కట్టిన 1637 కోట్లు ఏ రైతు దగ్గర ఏ జిల్లాలో ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిన బకాయి ఎంత? ఇందాక మంత్రి మాట్లాడిన అబద్ధాలు అసత్యం, 1632 కోట్లు ఇవ్వాలన్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా 3670 కోట్లు ఇంకా బకాయి ఉందని చాలా స్పష్టంగా సమాచారం వచ్చింది. ఇమీడియట్గా ఇంత తప్పుడు సమాచారం ప్రజలకిచ్చిన మంత్రి కొడాలని వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మోసం చేసి అబద్ధాలు చెప్పి బూతులు మాట్లాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందించపరచవచ్చు. జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటానికి, జగన్ రెడ్డిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ లోకేష్ బాబుని బూతులు తిట్టేస్తే, అసభ్యంగా మాట్లాడేస్తే ఎక్కడి నుంచి వచ్చావు? తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే, శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి ఇవాళ మంత్రి పదవ అహంకారంతో బాధ్యత రాజ్యంగా నువ్వు మాట్లాడే సంస్కారహీనమైన భాష, పశువులు కూడా ఇవాళ భాష మాట్లాడటానికి సిద్ధంగా లేవు. పశువులు కూడా ఇవాళ భాష మాట్లాడట్ల, పశువుల కన్నా హీనంగా పశువులను కూడా మనం అగౌరవపరచకూడదు. పశువుల కన్నా హీనంగా నువ్వు అసభ్యంగా మమ్మల్ని తిట్టేస్తే, మమ్మల్ని బూతులు మాట్లాడేస్తే ఇవాళ రైతాంగమో ప్రజలు ఆనందపడటానికి సిద్ధంగా లేరు. ఇవాళ గ్రామాల్లో రైతులు అడిగేది మా ధాన్యం బకాయిలు ఎప్పుడు ఇస్తారు? ఖరీఫ్ వచ్చింది, జూన్ నెలలోకి వచ్చాం, ఇవాళ ఎక్కడన్నా నీళ్ళు వదిలేరా? ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఇంకా సిగ్గు లేకుండా 648736 టన్నులు ఇంకా కొనుగోలు చేయాలంటే రైతాంగాన్ని నిట్ట నిలువున దళారులకి మిల్లర్లకు అప్పచెప్పి ఇవాళ తరుగు కింద బస్తాకి 15 కిలోలు తరుగు తీశారు. 10 కిలోలు 15 కిలోలు ఇష్టారాజ్యంగా దళారులు దోపిడీ చేస్తూ ఉంటే మీ మార్కెట్ యార్డ్ చైర్మన్లే చేతులెత్తేశారు, ప్రభుత్వమే చేతులెత్తేసింది. ఇవాళ దాల్వా రైతాంగాన్ని దోపిడీకి అప్పచెప్పి బూతులు మాట్లాడటానికి వచ్చావా? బూతులు మాట్లాడితే మా డబ్బులు వచ్చేస్తాయా? అరే గ్రామాల్లో 10 కిలోలు 15 కిలోలు తడిస్తే రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కొంటానని జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. కొన్నారా? కొన్నారా? ధాన్యాన్ని కొన్నారా? సన్న బియ్యం ఇస్తామని సన్నాసులు 11-21 మీ ఇష్టం వచ్చినట్టు మీ రైతు భరోసా సెంటర్లు మీ అధికారులు గ్రామాల్లోకి వచ్చే విత్తనాలు అదే విత్తనం వేస్తే కొంటామని చెప్పి కొనకుండా నోకైంది పొట్టయింది అని చెప్పి రైతాంగం దగ్గర దోపిడీ చేస్తే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఎవరైనా ఎక్కడైనా బాధ్యత తీసుకున్నారా? ఎవరైనా ఎక్కడైనా దగ్గరుండి కొనిపించారా? గాలికి వదిలేశారు. ఇవాళకు కూడా పట్టాలు ఇస్తూ ఉన్నారు, కూపన్లు ఇస్తూ ఉన్నారు, ఆర్బీకే సెంటర్లు అన్నారు. మీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ బోగస్ బోగస్. ఆన్లైన్ అంటావు, ఈ క్రాప్ బుకింగ్ అంటావు, మొత్తం ఇవాళ ఈ క్రాప్ బుకింగ్లో కూడా అవకతవకలు, ఇష్టారాజ్యంగా బాధ్యత రాజ్యంగా గ్రామాల్లో రైతాంగాన్ని ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇవాళ రైతుకి ఇవ్వాల్సిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో రైతాంగానికి ఇవాళ ఒక్కటైనా అమలవుతుందా?